सो नमस्ते अंदर की वेलकम टू प्रवीण टेक्निक सो भाई इवा वीडियो वेसर टेक्नो चाहिए क्वेश्चन सपोर्ट ान सब्सक्राइब चुस्को बेल अकाउंट प्रेस लेटेस्ट टेक् अपडेट्स कोसम सो इवा टेक्निक्स मस्त इनफर्मेशन वीडियो आसा चूँगी अंड फर्स्ट गाइस मोटोरोला जी 32 स्मार्ट फोन फ्लिपकार्ट अवेलेबल पर्चेज चुस्कोम तरह नेक्स्ट चूस गाइस इंटेल i9 3900K अन्ट सो एंथ प्रोसेसर अन्ट इधी सो इध రీసెంట్ గా 7G టెస్టింగ్స్ అయితే చేశారన్నమాట ఇది i9 12900K అంటే ప్రీవియస్ జనరేషన్ కి కంపేర్ చేసుకుంటే 60% ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట నార్మల్ గా అయితే అందరూ 10% 15% ఉండనే కొనేటోల్ ఇల్లు 16% ఉందంటే జనాలు ఆగారు ఎవరైతే ఎంతూజియాస్ట్ ఉంటారో కంపల్సరీ ప్రీవియస్ జనరేషన్ అమ్మేసి సెకండ్ హ్యాండ్ సేల్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్ అయితే ఈజీగా కొనేస్తారు అండ్ ఇక్కడ ట్విట్టర్ పోస్ట్ వచ్చింది రాయిచో అన్నమాట సో కొందరు లీగర్స్ పేర్లు పెట్టుకుని రాయిచో అని ఫోటో అయితే లీక్ చేశారన్నమాట అండ్ గైస్ నెక్స్ట్ చూసుకుంటే సిగ్నల్ నుంచి అన్నమాట సిగ్నల్ గురించి చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు ఇది కూడా వాట్సాప్కి ఆల్టర్నేటివ్ వచ్చినప్పుడు కొంచెం బ్యాన్ చేస్తాము అది కొంచెం ఇష్యూస్ వచ్చినప్పుడు లాక్డౌన్ టైంలో సో చాలామంది సిగ్నల్ కూడా యూజ్ చేశారు అట్ ప్రజెంట్ సిగ్నల్ అయితే చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు మాక్సిమం టెలిగ్రామ్ ఎక్కువ ఉంది నా సర్కిల్లో మాత్రం చాలామంది టెలిగ్రామ్ యూజ్ చేస్తారు వాట్సాప్ కంటే కూడా ఇక్కడ ఏమైందంటే సిగ్నల్ అకౌంట్స్ హ్యాక్ అవడం హియర్ హౌ టు చెక్ వెదర్ యు ఆర్ ఎఫెక్టెడ్ అనేసి అయితే వాళ్ళ ఆర్టికల్ అయితే వచ్చింది సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే కాన్సోల్ వైపు ఫిషింగ్ అటాక్స్ వస్తూనే ఉంటాయి మీకు అనేసి అయితే అంటారు మళ్ళా సో సిగ్నల్ యూజ్ చేసే వాళ్ళు గైస్ కొంచెం చూసుండని అండ్ దీనికి సంబంధించిన లింక్ ఏమైనా ఉంటాయి అట్లా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను సో మేబీ హ్యాష్ట్యాగ్ కో సిగ్నల్ అవి సెట్టింగ్స్ అవన్నీ రిజిస్టర్ లాక్ అవన్నీ ఏం పెట్టుకోగానే అయితే ఉండనేసి అంటారు సో సిగ్నల్ యూజ్ చేసే వాళ్ళైతే గైస్ ప్లీజ్ చూసి వాడండి లేకపోతే మీరు వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కంపల్సరీ సిగ్నల్ యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు మీకు టెలిగ్రామ్ ఉంది అండ్ ఆల్సో వాట్సాప్ కూడా ఆబ్వియస్ ఉందనుకోండి లేకపోతే డైరెక్ట్ మీరు కాల్ చేసుకోవచ్చు చాటింగ్ మీద తర్వాత నెక్స్ట్ చూస్తే ఏంటి నుంచి అనమాట సో ఏంటి వాళ్ళు రూమర్ ఇది గైస్ ముందు చెప్తున్నది పుకార్ అనమాట ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఏంటంటే ఇది ఇంటెల్ వాళ్ళది లాంచ్ ఉంది 13th జనరేషన్ ప్రాసెసర్లు సో ఏంటి వాళ్ళు కూడా సేమ్ డేట్కి లాంచ్ చేసే సెప్టెంబర్ 27th లాంచ్ డేట్ వచ్చింది అనే చేత పుకార్ చేశారు ఇంతమందికి ఏంటంటే అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉండే అంటే మనకి ఆగస్ట్ 29th అనౌన్స్మెంట్ ఉంటే అది టీవీస్ అని పెట్టి టు బి కన్ఫర్మ్డ్ అనేసి అయితే పెట్టారు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు గేమ్ కాన్ ఉంది ఆగస్ట్ 24th ఏమో ఉంది సో దాంట్లో రివీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అఫీషియల్ లాంచ్ వచ్చేసరికి అయితేనేమో సెప్టెంబర్ 15th నుంచి సెప్టెంబర్ 27th వాళ్ళ డేట్ అయితే చేంజ్ చేశారు ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు ఏమంటారు లీక్ రూమర్ అనమాట పుకార్ అంటారు కదా పుకార్ లాగా అనుకోవచ్చు మీరు కన్ఫర్మ్ అయితే కాదు ఇది అండ్ ప్రైస్ గైస్ ముందు చెప్తున్నా మీరు ఏం డిసైడ్ పోతే ఇట్లా ప్రస్తుతం అయితే బాగలేదు అనిపిస్తుంది ఎందుకంటే ప్రైస్ ప్రకారంగా చాలా హెవీగా ఉంది దీనిలో బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే మనకి Ryzen 5 7600X అనమాట సో 7600X ప్రాసెసర్ ఒకటి మంచిగా ఉంది తక్కువలో జర్ర దగ్గర అన్నట్టు వస్తుంది అనమాట ప్రీవియస్ జనరేషన్కి క్లోజ్గా వస్తుంది మీదే అన్నీ కూడా కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది చాలామంది కూడా ఎక్కువనే ప్రైస్ కూడా అంటారు ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈ జనరేషన్ మాత్రం ప్రైస్ అయితే ఎక్కువ ఉంది తర్వాత నెక్స్ట్ సామ్సంగ్ నుంచి అనమాట సో సామ్సంగ్ వాళ్ళైతే ఓడిసీ ఆర్క్ పెద్ద కర్వ్డ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు బై బాప్రే మరీ దారుణంగా ఉంది వీవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ సినిమాటిక్ అపీల్ అంట మంచిగా ఉంది కానీ 4K అది ఉంది ఫ్రీ సింక్ ఉంది ప్రీమియర్ ప్రో మాక్సిమం స్క్రీన్స్ ఉన్నాయి ఎడిటింగ్ వాళ్ళకి ఎట్లా పనికొస్తో తెలియదు కానీ గేమింగ్కి ఎంటర్టైన్మెంట్కి మాత్రం బాగా పనికొస్తుంది 26 inches ఉంది నాకైతే మంచిగా అనిపించింది ఆర్క్ ఆర్డర్స్ ఇది ఒకవేళ గిట్లా మీరు ఎంటర్టైన్మెంట్ గేమింగ్ అయితే బాగుంటుంది మిగతా దాంట్లో అయితే నేనైతే రికమెండ్ చేయను ఆ బేసిక్ దానికైతే వేస్ట్ అనమాట నెక్స్ట్ వస్తే గూగుల్ Android 13 నుంచి అనమాట సో Android 13 ఇప్పుడైతే రోల్ అవుట్ అవుతుంది అవుట్ ఫర్ పిక్సెల్ డివైజెస్ అనమాట లైక్ ఇక్కడ ఫీచర్స్ అయితే చాలా ఇచ్చారు అండ్ మెయిన్ ఏ స్మార్ట్ ఫోన్ చూస్తున్నా అంటే నేను ల్యాప్టాప్ యూజ్ చెప్తున్నాను కదా ఏమనుకోకండి సో ఫస్ట్ చూసుకుంటే Pixel 4 Pixel 4 XL Pixel 4a Pixel 4a 5G Pixel 5 5a Pixel 6 Pixel 6 Pro అండ్ 6a అనమాట ఇవన్నీ కూడా Android 13 రోల్ అవుట్ అవుతుంది అనమాట అండ్ పిక్సెల్ కాకుండా వేరే వేరే స్మార్ట్ ఫోన్స్కి ఏమొస్తుందంటే సామ్సంగ్ గెలాక్సీ ఆసోస్
తర్వాత హెచ్ఎండి గ్లోబల్, నోకియా, ఐక్యూ, మోటరోలా ఇవన్నీ కూడా వేరే వేరే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో కూడా వీళ్ళకి ఒక 1 మంత్ 2 మంత్స్ డిలే తర్వాత వాళ్ళకు కూడా అఫీషియల్గా ఆండ్రాయిడ్ 13 అప్డేట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ప్రస్తుతం అయితే గైస్ నేను సామ్సంగ్ M12 యూజ్ చేస్తున్నా, దానికి మాత్రం ఇప్పుడు ఆండ్రాయిడ్ 12 అప్డేట్ వచ్చింది, ఒక 1 ఇయర్ డిలే అనమాట. సో అది పక్క పెట్టేసేద్దాం భయ్. సో పెద్దగా నాకు మంచిగా అనిపించింది, 13 జరిగే ఇంప్రూవ్మెంట్స్ అయితే బాగున్నాయి, చూద్దాం ఎవరైనా నా టెక్ సర్కిల్ ఎవరైనా ఇస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఫైనల్ గైస్ నెక్స్ట్ గ్రాఫిక్ కార్డుల గురించి చూసుకుంటే ఎన్విడియా బాగా 30 సిరీస్ గ్రాఫిక్ కార్డులు ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం ప్రైస్ మరీ దారుణంగా అవైలబుల్ అవుతున్నాయి. కొన్ని గ్రాఫిక్ కార్డులు అయితే నియర్లీ 30% డిస్కౌంట్తో పాటు వస్తున్నాయి. అండ్ కొన్ని AMD గ్రాఫిక్ కార్డులు కూడా ఎప్పుడైతే $1000 వచ్చాయో ఇప్పుడు 6999 వస్తున్నాయి అన్నమాట. సో $300 డిస్కౌంట్ మీద కూడా వస్తున్నాయి. ఎన్విడియా గ్రాఫిక్ కార్డులు కూడా 30 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే ప్రైస్ ఇంకా తక్కువైంది, మరీ దారుణంగా తగ్గించేసింది అన్నమాట. సో ఎవరైతే గ్రాఫిక్ కార్డులు కొనాలనుకుంటారో వాళ్ళకు మాత్రం ఇది రైట్ టైం అనుకోవచ్చు. నేను మంచి మీకు ఇష్టమైన గ్రాఫిక్ కార్డు మీరు పర్చేజ్ చేసుకోవాలంటే నాకైతే ఒక మంచి ఆప్షన్ టైమింగ్ అనిపిస్తుంది. సో మీరు ఏమనుకుంటారు, కొనుక్కుంటారా కొనుక్కోరనేసి కింద కామెంట్ చేయండి. నేను లేకపోతే ఇట్లా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా పర్టికులర్ పాయింట్ మీకు అర్థం కాలేదు, లేకపోతే ఏమైనా డౌట్ ఉన్నాయంటే పోయి కింద కామెంట్ చేయండి, విత్ ఇన్ మండేలా రిప్లై ఇంకా ట్రై చేస్తాను. మ్యాక్సిమం వీడియో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది లేకపోతే బెనిఫిట్ అయిందని అంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఛానల్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్, సపోర్ట్ అయిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట ఈ వీడియో ఇక్కడ దాకా యువతీశ్వర వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కోసం అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.